నిజంగా దేవన నేను ఈ క్వశ్చన్ అడగచ్చు అడగరా తెలియదు. జేఏసీ లో ఒక్క గూటి పక్షుల్లా పనిచేసిన కొదండరామరెడ్డి గారు కానీ మీరు కానీ వాళ్ళు ఏకంగా కాళేశ్వరాన్ని అపోజ్ చేయడం, మీరు దాన్ని సపోర్ట్ చేయడం, అంటే మీరు ఈ బాధలు అనుభవించి సపోర్ట్ చేస్తారా లేదంటే కొంత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు? నేను సైడ్ అడుగుతున్నాను. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినందుకు సపోర్ట్ చేయాలని నేను అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాలేదు. నేను 15లో ఎమ్మెల్సీగా తీసుకున్నా, తర్వాత యాక్టివ్ పార్టిసిపేట్ చేసిన, కానీ అంటే స్వయంగా నేను అనుభవించిన, అంటే కరెంటు మోటార్ల వైండింగ్ ఛార్జీలను పెట్టలేనటువంటి ఒక స్థితి నుంచి ఇవాళ రైతాంగం నీరు కావాలని ఎంత తప్పిస్తున్నదో సిద్దిపేట ప్రాంతవాసులుగా మనకు తెలుసు. ఇవాళ చాలా మందికి తెలుస్తలేదు, హరీష్ రావు గారు వచ్చినాక, కేసీఆర్ గారు వచ్చినాక, తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఇంత ఈజీగా నీళ్లు ఉబికొస్తున్నాయి సిద్దిపేట ప్రాంతం కానీ మిగతా తెలంగాణ ప్రాంతం కానీ. ఆ రోజు బోర్లు వేస్తే ఒక చుక్క రానటువంటి స్థితి మనకు. కాబట్టి చాలా కష్టపడ్డాము, కరెంటు లేక 24 గంటలు కరెంటు అటెండ్స్ పెట్టి 4 గంటలు 5 గంటలు ఎప్పుడు రాత్రి వస్తుందని మనం అక్కడనే స్టార్టర్ దగ్గరనే పండుకుంటున్నాం, పండుకొని ఎప్పుడు వస్తుందో అని చెప్పి టక టక అందరూ ఒకటిసారి వేసే వరకెల్లా అది ఎగిరిపోయేది. ఇది రకరకాల ఇబ్బందులు పడ్డాం. కాబట్టి అందులో నుంచి మనకు వచ్చింది ఏంటంటే నీళ్లు అనేటువంటివి కావాలి, విద్యుత్ కావాలి అని కోదండరామ్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించడం అనేటువంటిది వారు వేరే యాంగిల్లో చూస్తున్నారు. అంటే ఇది సహజంగానే ప్రభుత్వాలు ఖర్చు పెట్టేటువంటి అవినీతి రకరకాల సమస్యల నుంచి ఆ కోణం నుంచి చూస్తున్నారు. కానీ తెలంగాణ రైతాంగ జీవనం ఎంత అతలాకుతలం అయిపోయింది తెలంగాణ రాకముందు, కాళేశ్వరం వచ్చిన తర్వాత ఇవాళ సిద్దిపేట కావచ్చు, కరీంనగర్ కావచ్చు, పెద్ద మిగతా అన్ని ప్రాంతాలు మన గజ్వేల్ కావచ్చు, హైదరాబాద్ దాకా ఇవాళ ఎక్కడ నీటి కరువు లేదు. మనం మనం ఆ రోజు నల్లాలు లేవు మన దగ్గర. ఇప్పుడు ఇవాళ మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు వచ్చేటువంటి ప్రయత్నం జరిగింది. అటువంటి స్థితిలో మన జీవితం అంతా కొనసాగింది. కాబట్టి ఆ కొనసాగినటువంటి నేపథ్యంలో వస్తున్నటువంటి మార్పులు టీఆర్ఎస్ గా టీఆర్ఎస్ మంచి చేస్తే మంచి అందాం, చెడు చేస్తే చెడు అనేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మంచి పనులు చేస్తున్నా ప్రభుత్వాన్ని చెడు అనాలి అనేటువంటి ఒక సైకాలజీ నుంచి ఉద్భవించినటువంటి వాదన తప్ప, ఇవాళ కాళేశ్వరం వల్ల కరెంట్ ఇవ్వడం వల్ల, ఇవాళ నాణ్యమైనటువంటి విద్యుత్ ఇవ్వడం వల్ల, బైండింగ్ కోసం పొలం అమ్ముకున్న జీవితాల నుంచి వచ్చినటువంటి మేము నిరంతరంగా విద్యుత్ ఇస్తున్నటువంటి కేసీఆర్ ను ఎట్లా వ్యతిరేకిస్తాం? సహజంగానే జీవిత అనుభవం నుంచి అనేక పాఠాలు నేర్చుకుంటాం కదా. అందరం లాంటి మేధావులు